హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి దీపారాధన గురించి మనం తెలుసుకుందాము ఇంట్లో ఎప్పుడైనా రుణ బాధలు అలాగే కొంచెం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటిది ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని పీడిస్తున్నట్లయితే ఈ దీపం వెలిగించుకుని కాలభైరవుకి పూజ చేసుకోండి చాలా మంచి అనేది జరుగుతుంది నేను కూడా చాలా విషయాలు నమ్మనండి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ దేవుడు ఉంటాడా ఇది చేస్తే మన బాధలు విముక్తి అవుతాయి అనుకుంటూ ఉంటాను అనమాట కానీ మనం భక్తితో నమ్మకంతో చేస్తే ఏదైనా ఒక పాజిటివ్నెస్ అయితే మనకు కలుగుతుందనమాట అందుకనే దైవం మీద మనం నమ్మకం ఉంచి మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి సాంత్వన అనేది లభిస్తుంది అనమాట ఈ భైరవ ద్వీపం అనేది ఐ మీన్ తెల్లగుమ్మడి దీపం అని కూడా అంటారనమాట కాలభైరవుడికి చాలా ఇష్టం అంటండి ఈ దీపం ఈ దీపం పెట్టుకోండి ఇది తెల్ల గుమ్మడికాయ గుమ్మడికాయ తెలుసు కదా దాన్ని తీసుకొచ్చి మనం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని సగభాగాలుగా చేసుకొని ఒక కింద అరిటాకు కానీ చక్కగా లేకపోతే ఇప్పుడు పళ్ళాలు దొరుకుతున్నాయి కదా అవి కానీ వేసుకొని దాని మీద చక్కటి ఒక ముగ్గు పసుపు కుంకుమ వేసుకొని దాని మీద మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకొని దాని చుట్టూ నవధాన్యాలు వేసుకొని అలాగే చక్కగా పసుపు బొట్లతోటి ఈ గుమ్మడి లోపల భాగాన్ని అంతా కూడా తీసేసి నీట్గా ఆయిల్ పోసుకోవడానికి అనువుగా తయారు చేసుకొని అందులో నల్ల నువ్వులు కొంచెం జిమ్మి మీకు వీడియోలు ఎలా చూపిస్తున్నానో ఆజీ అలాగే మీరు దైవారాధన చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఒక పరిష్కారం అయితే లభిస్తుందండి ఏ ఈ దీపం పెట్టండి ఈ పూజ చేయండి అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు వీడియోస్లో చూస్తున్నాము వదిలేస్తున్నాము కానీ మనకి తోచినటువంటి ఒక పరిష్కార మార్గం అయితే చేసుకుంటే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది మనం ఏదైనా పని చేసుకోవాలంటే దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తాము తద్వారా విజయం అనేది సాధించవచ్చు అని నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్మి చేసుకోండి ఒక మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా వీడియోలో ఏ విధంగా చూపించామో ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి అలాగే నువ్వుల నూనె వేసి నువ్వులు వేసి కాలభైరవుడికి చాలా ఇష్టమైనది మన పటిక బెల్లం ఉంటుంది కదా అది అంటండి అది నైవేద్యంగా పెట్టుకోండి అలాగే ఆయనకి కాలభైరవుడు అంటే మీ అందరికీ తెలుసు కదా మనకి ఆలయాలు అన్నింటికి కూడా ఆయనే రక్షకుడుగా కూడా ఉంటారు ఆ కుక్కలకి ఆహారాన్ని అందించడం ద్వారా కూడా ఒక మంచి పాజిటివ్నెస్ అయితే ఇంట్లో జరుగుతుందని చెప్తారు ట్రై చేయండి